తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి సంబంధించి జారీ చేసిన జీవో 25లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల అర్హత నిబంధనలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ పోస్టుల అర్హతకు సంబంధించి జీవో 25లోని నిబంధనల 4(2) ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీతో పాటు 2007కు ముందు ఇంటర్మీడియట్లో 45%, ఆ తర్వాత 50% మార్కులు ఉండాలన్న నిబంధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎగ్జిక్యూటివ్ నియామకాలు ఏమైనా జరిగినట్లయితే తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. జీవో 25లో నిబంధన సవాల్ చేస్తూ 25 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిఈడితో పాటు 2007కు ముందు ఇంటర్మీడియట్లో 45%, ఆ తర్వాత 50% మార్కులు ఉండాలన్న నిబంధనల రాజ్యాంగం విరుద్ధమన్నారు. ఎన్సిటిఏ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలపడం జరిగింది. వాదనలు విన్న